హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? మేము బాగానే ఉన్నాం ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఇవాళ వీడియో తీస్తున్నాము. మధ్యలో లవ్లీ ఖుషి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అంటే బయట ఫ్లూ ఉంది కదా, ఇద్దరికి జలుబులు దగ్గులు వచ్చాయి. సో దానివల్ల ఈ మధ్యలో వీడియో తీయలేదు మేము. ఈరోజు మన వీడియో ఏంటంటే పిల్లలది స్లైడ్ ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో. సో ఇక్కడ మనకి లవ్లీ ఖుషి వాళ్ళ డాడీ అది ఎలా ఫిట్ చేయాలో చూపిస్తున్నారు. మీరందరూ కూడా చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. పిల్లలందరూ ఇప్పుడు బయటికి వెళ్ళలేకపోతున్నారు కదా, ఇంట్లో ఉండి ఆడుకోవడానికి బాగుంటుందని మేము ఇది తీసుకున్నాము. యాక్చువల్గా మా అపార్ట్మెంట్లో ఒకళ్ళకు ఉందన్నమాట. సో వాళ్ళ ఇంట్లో వీళ్ళు బాగా ఆడుకుంటున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మేము తీసుకున్నాము. ఆ అన్బాక్సింగ్ ఇప్పుడు ఎలా చేయాలి, అది ఫిట్టింగ్ ఎలా చేయాలో మనం వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ స్లైడ్ అమెజాన్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. నేను ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ చెక్ చేయండి. ఈ ప్యాక్లో మనకి ఒక స్లైడ్, 2 legs అండ్ 2 steps పాటు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఇచ్చాడండి. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లెగ్స్కి స్టెప్స్ ఫిట్ చేసిన తర్వాత స్లైడ్ ఫిట్ చేయమని ఇచ్చాడు ఫ్రెండ్స్. మేము ఫాలో అయ్యాం ఫ్రెండ్స్ ఆ ప్రొసీజర్ని, బట్ మాకు ఆ ప్రొసీజర్లు మాత్రం ఫిట్ అవ్వలేదు సరిగ్గా. స్టెప్స్కి లెగ్కి మధ్యలో ఫిట్ అవ్వలేదు సరిగ్గా, ఆ హార్డ్నెస్ అండ్ స్టడీనెస్ మాత్రం రాలేదు. సో అందుకని మేము ఇంకొక ప్రొసీజర్ ఫాలో అయ్యాము. అది చాలా ఈజీగా అనిపించింది మాకు. ముందుగా స్లైడ్ని ఇలా సెంటర్లో ప్లేస్ చేసుకున్న తర్వాత లెగ్ నెంబర్ 1 రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని లెగ్ నెంబర్ 2 లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు లెగ్ నెంబర్ 1ని ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. ట్రయాంగిల్ని ముందుగా ప్లేస్ చేసి ఆ తర్వాత సర్కిల్ని ఇలా లాక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రొడక్ట్ కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా అపార్ట్మెంట్ ప్లే ఏరియాలో జారడు బల్ల లేదండి, ఉంటే కనుక చాలా బాగుండేది. సో లేదని మేము తీసుకున్నాము మా పిల్లలు ఎంజాయ్ చేస్తారని. రెండవ లెగ్ని కూడా అదే విధంగా ఫిట్ చేసేద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ ప్లేస్ చేసుకుని దాని తర్వాత లాక్ చేసేయడమే. సో ఇప్పుడు మనకి స్లైడ్ అండ్ లెగ్స్ రెండు అయిపోయినాయండి ఫిట్ చేయడం. సో చూశారు కదా, ఇప్పుడు దెన్ మనం స్టెప్స్ ఫిక్స్ చేసేసుకుందాం. ముందుగా మనకి 2 steps ఇచ్చాడు ఫ్రెండ్స్. అందులో మనం చిన్నది ఏదైతే ఉందో అది పైన ప్లేస్ చేయాలి, పెద్దది కింద ప్లేస్ చేయాలి. ఎందుకంటే కింద వెళ్ళే కొద్దీ మనకి లెంత్ పెరుగుతుంది, విడ్త్ పెరుగుతుంది కాబట్టి. సో చిన్న స్టెప్ ఏమో మనం పైన ఫిట్ చేసుకుంటాం, పెద్ద స్టెప్ ఏమో మనం కింద ఫిట్ చేసుకుంటాం. ముందుగా స్టెప్స్ని ఇచ్చిన ప్లేసెస్లో కనుక ఫిట్ చేస్తే ఆటోమేటిక్గా అందులో కూర్చున్న తర్వాత మనం లాక్ చేయడానికి ప్రెస్ చేయడమే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకా మనకి జారుడు బల్ల రెడీ అయిపోయింది. సో మన ఇంట్లోనే హ్యాపీగా మన పిల్లలు మన కళ్ళ ముందే చక్కగా స్లైడ్ అవుతూ ఉంటారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం పిల్లల్ని కింద తిప్పడం కానీ ఆల్రెడీ వేరే పిల్లలు ఆడుకున్న తర్వాత అదే వాడడం సురక్షితం కాదు కదండి. సో అందుకని మన ఇంట్లోనే ఒక స్లైడ్ ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాము. చాలా బాగా నచ్చింది ఈ ప్రొడక్ట్. మాత్రం చాలా హార్డ్గా ఉంది, ఈజీ టు మూవ్, ఎక్కడికైనా తీసుకెళ్ళి ఆడవచ్చు, మనం కావాలంటే ప్లే ఏరియాకి వెళ్ళి ఆడుకోవచ్చు. సైడ్ స్లిప్ అయ్యే ఛాన్స్ లేదండి, మనకి ఎలివేషన్ ఇచ్చాడు. బట్ మన ప్రొటెక్షన్ కోసం మనం ఏమైనా బెడ్షీట్ లాంటిది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మేము వేసాము, ఫస్ట్ లవ్లీ కూర్చుందండి, ఎంజాయ్ చేస్తుంది చూసారా. తర్వాత కుషిని కూడా తీసుకున్నాను, ఖుషితో కూడా 1, 2, 3 steps చేయించి స్లైడ్ చేయించాను. ఇక్కడ మేము మ్యాట్ వేసాం కదండి, మ్యాట్ వల్ల స్లైడ్ ఇటు అటు మూవ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.